అనేక మంది వచ్చిండ్రు పోయిండ్రు. ఇలా వీరు కూడా అంతే. ఈటల రాజేంద్ర గారు ఏం చెప్పారు? నేను వామపక్షవాదిని, కమ్యూనిస్టు వాదిని, నక్సల్ వాదిని, మీ అందరి కోసమే నేను చేస్తున్నా అని చెప్పి చెప్పిండు. మరి ఏమైంది? ఇవన్నీ వాళ్ళ దగ్గర ఇలా బీజేపీ నాయకుల కాళ్ళ ముందు తాకట్టు పెట్టినట్టే కదా. నువ్వు నిజంగానే చట్ట వ్యతిరేకమైన దేవాదాయ భూముల్ని తీసుకోకూడదని చెప్పి తెలిసి వాళ్ళందరినీ కలిసి ఎవరి ఆత్మగౌరవాన్ని వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిందని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇవాళ నువ్వు ఆత్మగౌరవంతోనే కదా నేను ఈ బడుగు బలహీన వర్గాలకు, వామపక్షాలకు, వీళ్ళందరికీ కూడా బాసట ఉంటాన్నావు. మరి ఎక్కడ పెట్టిన నీ ఆత్మ, నీ ఆత్మ ఎక్కడున్నది, గౌరవం ఎక్కడున్నది? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గౌరవించినట్లుగా, వాళ్ళకి ఇచ్చిన పదవులు ఇచ్చినట్లుగా ఈ రాష్ట్రంలో ఎవరికి మరెవరికి ఇవ్వలే. మీరు వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా ఏనాడన్నా మీకు పదవి లేకుండా ఉన్నారా? ఈ రాష్ట్రంలో అద్భుతమైన పథకాలు వస్తుంటే ఆ పథకాలని తిట్టుకుంటూ, ఆ పథకాలని ఇండైరెక్ట్గా మాట్లాడుతూ, డైరెక్ట్గా తిట్టుకుంటూ, ఇవాళ అవహేళన చేస్తూ, ప్రజలకు అందే సంక్షేమ కార్యక్రమాలని అవహేళన చేస్తున్నామంటే ఈ పార్టీ మీద నీకు నమ్మకం లేకపోతే చెప్పాలి, పార్టీ నాయకుని మీద విశ్వాసం లేకపోతే చెప్పాలి. కానీ వాటిని ఇష్టం వచ్చినట్టు అద్భుతమైన పథకాలతో ప్రజలందరూ కూడా సంతోషపడుతుంటే వాటి మీద నువ్వు కామెంట్ చేయడం అనేది, ఇది ఎప్పుడు కూడా ఎవరు కూడా దాన్ని చేయకూడదు, దాన్ని చేసినావు కాబట్టి క్షమించరాని నేరం చేసినావు అని చెప్పేసి మేము భావిస్తున్నాం. పార్టీకి వ్యతిరేకంగా చేసే వాళ్ళ ఎవరి గురించైనా పార్టీ అధ్యక్షుడు సమయానుకూలంగా ఏ చర్య సబబని అనుకుంటాడో ఆ చర్యనే ఖచ్చితంగా తీసుకుంటాడు. రాజేశ్వర రెడ్డి గారి ఆత్మగౌరవం కేసీఆర్ దగ్గర తాకట్టు పెట్టలేడా? కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి ఏ నాయకునికైనా ఆత్మగౌరవం అనేది ఉందా? ఆత్మగౌరవం ఉన్నోళ్ళు ఎవరైనా అక్కడ ఒక నిమిషం కూడా ఉండలేరు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆత్మగౌరవం లేని వాళ్ళు కాబట్టి అక్కడ ఉంటున్నారు. ఆయన మోచేతుల కింద నీళ్లు దాక్కుంటా, ఆయన జీ హూజుర్ అనుకుంటా, ఆయన చేసే నియంత పాలనకు ఈరోజు డబ్బా కొడుతున్నారు, వాళ్ళకు భజన చేస్తున్నారు అంటే వాళ్ళంతా కూడా ఆత్మగౌరవం లేని వాళ్ళు మాత్రమే. కేవలం అధికారం కోసమే అక్కడ వాళ్ళు, వాళ్ళ స్వంత లాభాల కోసమే వాళ్ళు ఉన్నారు తప్ప ఆత్మగౌరవం వాళ్ళకి అవసరం లేదు. ఈరోజు వాళ్ళకి ఆస్తులు, వాళ్ళ కాంట్రాక్టులు, వాళ్ళ కాలేజీలు, వాళ్ళ పదవులు, దానికోసం అవసరం ఉన్న వాళ్ళే ఈరోజు అక్కడ ఉన్నారు. ఈరోజు ఇంకొకరి ఆత్మగౌరవం గురించి మాట్లాడే ముందు ఆయన ఆత్మగౌరవం ఉన్నోడైనా ఫస్ట్ అనుకోవాలి. 100 కోట్లు 150 కోట్లు పెట్టి ఎమ్మెల్సీ గెలిస్తే ఆత్మగౌరవం ఉన్నట్ట 30% ఓట్లతో 30% కూడా ఓట్లు రానటువంటి ఎన్నికలో రాని గెలిపోయినా నోటితో చెప్పలేనటువంటి మాటలు అన్న వాళ్ళు ఈరోజు ముఖ్యమంత్రి గారు పక్కన కేంద్ర పక్కన మంత్రులుగా ఉన్నారు. కేబినెట్ లో ఆయన కేబినెట్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఈరోజు అంతకు ముందు తెలంగాణ సమయంలో ఎడున్నారు? తెలంగాణ ఉద్యమం సమయంలో వాళ్ళు మాట్లాడిన మాటలు ఈరోజు వాళ్ళకి గుర్తులేవా? వీళ్ళ ఆత్మగౌరవం గురించి మాట్లాడేది అసలు వీళ్ళకి ఆత్మలు ఉంటే కదా గౌరవం గురించి తెలిసేది.